Hello beautiful people, welcome back to my channel Sandhya's Lifestyle. వీడియోలో చూస్తున్నారు కదా ఘాట్ రోడ్స్ అన్నీ ఉన్నాయి ఫుల్ గ్రీనరీ అని ఏం లేదండి అండ్ మీరు ఆల్మోస్ట్ కనుక్కొని ఉంటారు అక్కడ ముందర బస్ చూసి కేఎస్ఆర్టీసీ అని ఉంది ఇది కర్ణాటకలోని ధర్మస్థల ప్లేస్ ఇప్పుడు మేము విజిట్ చేస్తున్నది రీసెంట్ టైమ్స్లో ధర్మస్థల అయితే విజిట్ చేశాము ఇక్కడ చూస్తున్నది ఘాట్ రోడ్స్ చాలా వరకు అంటే ఘాట్ రోడ్స్ ఒక సెవెంటీ టు ఎయిటీ కిలోమీటర్స్ ఘాట్ సెక్షన్ అయితే ఉంటుంది అది దాటుకున్న తర్వాతనే మనం టెంపుల్ అయితే రీచ్ అవుతాము ధర్మస్థల టెంపుల్ చాలా మంది విజిట్ చేసే ఉంటారు ఒకవేళ ఎవరైనా విజిట్ చేయలేదు అంటే ఖచ్చితంగా వెళ్ళండి చాలా బాగుంటుంది టెంపుల్ అండ్ ఆ ఘాట్ రోడ్స్ కూడా కానీ ఈ ఘాట్ రోడ్స్లో కొంచెం జాగ్రత్తగా ట్రావెల్ చేయాల్సి ఉంటుంది సెవెంటీ టు ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ కిలోమీటర్స్ అయితే ఇలానే ఉంటుంది రూట్స్ అండ్ ఇక్కడ చూస్తున్న గ్రీనరీ కూడా ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటుంది దట్టు మేము వెళ్ళిన రోజు కొంచెం క్లౌడీగా లైట్గా అంటే వర్షం పడుతూ ఉండడం వల్ల చాలా మబ్బులు వేసుకొని ఉన్నాయి యాక్చువల్లీ అది మార్నింగ్ అట్ సెవెన్ ఓ క్లాక్ ఆ టైంలో నేను వీడియో తీస్తున్నది కానీ చా ఎండలు వచ్చేసి ఉంటుంది కానీ ఆ టైంలో కొద్దిగా వర్షం పడుతూ ఉండడం వల్ల చూడ్డానికి వెదర్ బాగుంది కూల్గా ఉంది అండ్ ఇంకా కొంచెం క్లౌడీగా కూడా కనిపిస్తుంది కదా చాలా వరకు ఆ ఏరియాలో కొబ్బరి చెట్లు ఎక్కువ ఉన్నాయి అంటే ఈ ప్లేస్ అంతా కొద్దిగా నియర్ బై కేరళ ఉంటుంది కదా వెస్ట్రన్ ఘాట్స్ అంటే ఘాట్ సెక్షన్స్ అన్నీ నియర్ బై కేరళ ఉంటుంది కాబట్టి అక్కడలాగే ఆ వెదర్ కానీ ఆ చెట్లు ఆ రూట్స్ కానీ ప్రతిదీ కేరళని చూసినట్లే అనిపిస్తుంది మనకి కొబ్బరి చెట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి మేము వెళ్ళిన రూట్ మొత్తం కొబ్బరి చెట్లు చాలా ఎక్కువే ఉన్నాయి అండ్ కోకోనట్ ఆయిల్ కూడా ప్యూర్గా వాళ్ళు అక్కడ తయారు చేసి అంటే ప్రిపేర్ చేసి వాళ్ళు అప్పటికప్పుడే తయారు చేసి ఇస్తూ ఉన్నారు షాప్స్ కూడా ఉన్నాయి రోడ్ సైడ్ ఒకవేళ మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తే ఒకసారి ట్రై చేయండి ప్లేస్ అయితే చాలా బాగుంది అండ్ ఇంకా నేను ఇక్కడ వీడియో అంటే లొకేషన్స్ అన్నీ బాగున్నాయి అని చెప్పి క్యాప్చర్ చేశాను నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా సెవెంటీ టు ఎయిటీ కిలోమీటర్స్ ఘాట్ సెక్షన్ అని చెప్పి వెళ్తూ ఉంటే వస్తూనే ఉంది రోడ్స్ అనేది ఇంకా ఆల్మోస్ట్ మనము టెంపుల్ దగ్గరకైతే రీచ్ అయిపోయాము ఇంకొకటి ఏంటి మెయిన్ ఇన్ఫర్మేషన్ అంటే ఒకవేళ మీరు కోర్స్ మీరు బయట నుంచి వెళ్తారు కదా మీరు ఫ్రెషప్ అవ్వాలి అనుకుంటే అక్కడనే కాటేజెస్ అనేది అవైలబుల్లో ఉంటాయి మీరు టెంపుల్ దగ్గరగా తీసుకోవాలి అనుకుంటే మీరు నేను ప్రిఫర్ చేసేది ఏంటి అంటే మీరు అర్లీగా అంటే వన్ డే అర్లీగా అయినా వెళ్ళాలి అలా లేదు అనుకుంటే హాలిడేస్ లేని టైంలో వెళ్ళాలి హాలిడేస్ టైంలో అయితే అస్సలు విజిట్ చేయద్దు అండ్ ఇంకా ఇక్కడ కనిపిస్తున్నది మెయిన్ ఆర్చ్ టెంపుల్లోకి ఎంటర్ అయ్యే ఆర్చ్ ఇది నేను హాలిడేస్ టైంలో అయితే అస్సలు ప్రిఫర్ చేయను అండి ఎందుకంటే మేము రీసెంట్ టైంలో విజిట్ చేసామని చెప్పాను కదా మేము వెళ్ళింది సాటర్డే రోజు చాలా అంటే చాలా క్రౌడ్ ఉనింది ఎక్ ఇక్కడ రూమ్స్ అయితే అవైలబుల్లో లేవు ఇవి కాటేజెస్ అంటే మనం గెస్ట్ హౌస్ అలాంటివి ఏమైనా స్పెషల్ రూమ్స్ కావాలి అనుకుంటే ఉంటాయి అవి కూడా బట్ ఆ రోజు అవి కూడా అవైలబుల్లో లేదు సో మేమైతే ఇంకొంచెం టెంపుల్ నుంచి ఆన్ ది వేలోనే మిడిల్లో రైట్ కట్ అయిపోతే నేను ఎక్ అంటే ఎగ్జాక్ట్గా నేను ఇక్కడ వీడియోలో చూపించలేను కానీ మీకు అక్కడ అడిగితే చెప్తారు కానీ చాలా వరకు రూమ్స్ అనేది టెంపుల్ దగ్గర మీకు అవైలబుల్లో ఉండవు కొంచెం టెంపుల్కి దూరంలో అయితే అవైలబుల్లో ఉంటాయి అంటే క్లీన్లీనెస్ అన్నీ బాగా మెయింటైన్ చేస్తున్నారు మేము ఉన్న రూమ్ అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు అలాంగ్ విత్ టూ హండ్రెడ్ డిపాజిట్ అంటే మీరు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ అయి అంటే వాళ్ళు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అది ట్వంటీ ఫోర్ అవర్స్ రూమ్ అంటే మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఓన్లీ ఫర్ ట్వంటీ ఫోర్ అవర్స్కి మీరు ఎయిట్ హండ్రెడ్ పే చేయాలి మరి మీరు చెక్అవుట్ చేసేటప్పుడు మీకు టూ హండ్రెడ్ ఇచ్చేసి వాళ్ళు సిక్స్ హండ్రెడ్ తి పెట్టేసుకుంటారు వాళ్ళ దగ్గర అంటే సిక్స్ హండ్రెడ్ రూమ్ ఛార్జ్ అనమాట సో మేము అలా అయితే తీసుకున్నాం అది కూడా మాకు అంత ఈజీగా దొరకలేదు చాలాసేపు వన్ అవర్ సర్చ్ చేస్తే మాకు రూమ్స్ దొరికింది సో మీరు కావాలి అనుకుంటే టెంపుల్ దగ్గర మీకు అవైలబుల్లో ఉండవు దట్టు ఇన్ ఆ పీక్ సీజన్ మీరు నాన్ పీక్ సీజన్లో వచ్చారు అంటే మాత్రం మేబీ మీకు దొరకచ్చేమో ఎందుకంటే మేము వెళ్ళిన టైం ప్రకారం నేను చెప్తున్నాను అండ్ ఇంకా టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ సిక్స్ థర్టీ టు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ టూ ఓ క్లాక్ అండ్ దెన్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి నైట్ ఎయిట్ వరకు ఉంటుంది అని చెప్పారు మేము విజిట్ చేసిన టైంలో ఇది లోపల ఎంట్రన్స్ మేము తీసుకున్నది టూ హండ్రెడ్ అని చెప్పాను కదా మేము వెళ్ళింది ఫుల్ పీక్ సీజన్లో కాబట్టి చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారు అది లోపల క్యూ లైన్స్ అనేవి ఉంటాయి కదా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ రౌండ్స్ అయినా మీరు వేయాల్సి వస్తుంది టెంపుల్ లోపలికి దట్టు మేము స్పెషల్ దర్శన్ టికెట్ తీసుకున్న తర్వాత కూడా ఫ్రీ దర్శన్కి అయితే క్రౌడ్ ఎక్కువ ఉన్నారు మేము ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం ఇంకా ఇక్కడ అన్న ప్రసాదం టెంపుల్లో వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు ప్రసాదం అయితే చాలా బాగుంది ఫస్ట్ స్వీట్ వేశారు పక్కన వేశారు కదా అది పనస గింజల కర్రీ అండ్ రసం మీకు కావాలంటే మజ్జిగతో కూడా తినచ్చు తినేసి ఇంకా మేమైతే బయటకు వచ్చేసాము లోపల ఫోటోగ్రఫీస్ కూడా అలో ఉంది అంటారు బట్ మేమైతే తీసుకోలేదు ఫోన్స్ అయితే అలో ఉంది ప్రాబ్లం ఏమీ లేదు ఫోన్స్ తీసుకొని వెళ్ళొచ్చు అండ్ మీకు కావాల్సిన ప్రసాదం అవన్నీ కూడా లోపలనే దొరుకుతాయి మేము దర్శనం అయితే చేసుకొని ఇంకా బయట వచ్చేసామండి అంతేనండి వీడియో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్